సృష్టి ఎన్నో వింతల సమాహారం. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ మనకు అంతుచిక్కని రహస్యాలు, విశేషాలు అడపాదడపా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇక ఆధ్యాత్మికతకు నిలవైన భారతదేశం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. హిమాలయాలో హిడెన్ సిటీ గుప్త నగరం శంబాలా గురించి మనం చాలా విషయాలు విన్నాం. అయినప్పటికీ శంబాలా విశిష్టత ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఇప్పటికీ దాని గురించి పరిశోధన కొనసాగుతూనే ఉంది. ఈ నగరం గొప్పతనం గురించి తెలుసుకున్న నియంతా హిట్లర్ 1920లోనే శంబాలాపై కన్నేశాడట. తద్వారా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించాడు. తర్వాత రోజుల్లో ఈ విషయం తెలుసుకుని ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది. శంబాలా గురించి అనేక గ్రంథాలు, యోగుల ద్వారా తెలుసుకున్న రష్యా 1920లో రహస్యాన్ని ఛేదించేందుకు మిలిటరీ ఫోర్స్ని పంపి పరిశోధనలు చేయించింది. ఈ సందర్భంగా వారికి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఈ విషయం తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంబాలా గురించి తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలను పంపాడు. ఈ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ ఆ పుణ్యభూమి భూమిపై ఏర్పడిన స్వర్గమని హిట్లర్కి తెలియజేశాడు. దీంతో ఎలాగైనా ఆ నగరాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలన్న తలంపుతో హిట్లర్ మంత్ర, యోగా విద్యలు కూడా నేర్చుకున్నాడట. ఆ ఆసక్తితోనే సంస్కృతం కూడా నేర్చుకున్నాడని ప్రతీతి. శంబాలా గురించి హిట్లర్ సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేసినట్టు చరిత్ర చెబుతోంది. అందుకే తన చెండా గుర్తుగా స్వస్తిక్ ముద్రను వాడాడని చెబుతారు. అలా కొంతమంది ముఖ్యమైన అనుచరులతో కలిసి రహస్యంగా శంబాలా వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడి ఆధ్యాత్మిక వెత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించాడట. అయితే ఆధ్యాత్మిక వెత్తలు హిట్లర్తో విభేదించటంతో చేసేదేమీ లేక వట్టి చేతులతో వెనక్కి వెళ్లిపోయాడట. ఈ విషయం గురించి ఫ్రాన్స్కి చెందిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత అభిమాని, రచయిత్రి అయిన అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ ఎన్నో గ్రంథాలు రచించింది. 56 వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలాను కలుసుకున్న అలెగ్జాండ్రా వారి ద్వారా శంబాల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళిందట. అక్కడ మహిమాన్వితుల ఆశీస్సులు పొందటం వల్ల ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికిందని చెబుతారు. షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంబాలాపై చాలా పరిశోధనలు చేశాడు. శంబాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని ఆయన ప్రకటించాడు. అక్కడ ఉండేవారు టెలిపతి ద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతం వారితోనైనా మాట్లాడగలరని రాసుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా, విధ్వంసం జరిగినా వారికి క్షణాల్లో తెలిసిపోతుందని పేర్కొన్నాడు. 8 రేకుల భారీ కలువ పువ్వు ఆకారంలో శంబాలా నగరం ఉంటుందని డాక్టర్ లాయోసిన్ పేర్కొన్నాడు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే హిట్లర్ వంటి వాడు హిమాలయాలకు రావటం పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు కదా. ఏదేమైనా శంబాలా నగరం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.